కాలం మారింది. కాలంతో పాటు మనుషులు మారిపోయారు. ఈ రోజుల్లో వివిధ రకాలుగా దోచుకుని దాచుకోవడం చూస్తున్నాం. కానీ ఉన్నంతలో నలుగురికి సాయం చేద్దామన్నవారు కనిపించడం చాలా అరుదు. అది కూడా కన్న ఊరి రుణం తీర్చుకోవడానికి పాటుపడే వ్యక్తి దొరికితే ఆ ఊరి స్వరూపమే మారిపోతుంది. సరిగ్గా అలాంటి వ్యక్తి ఇప్పుడు ఒక పాఠశాల విద్యార్థులకు, గ్రామస్తులకు దేవుడిలా మారిపోయాడు. సేవా దృక్పథంతో ఊరి కోసం పరితపిస్తున్న దొంతుల సుధాకర్పై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఊరి కోసం. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ ఆర్టీసీలో డివిజన్ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ తర్వాత వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బిజినెస్లో అంచులంచులుగా ఎదుగుతూ హైదరాబాద్లో స్థిరపడ్డారు. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా కన్నతల్లి లాంటి పుట్టిన ఊరిని మర్చిపోకుండా తాను సంపాదించుకున్న సొంత డబ్బులతో గ్రామ అభివృద్దికి పాటుపడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గత కొన్నేళ్లుగా గ్రామంలోని పాఠశాలతో పాటు దేవాలయాల బాగోగులు, అన్నదానాలు చేస్తూ అందరికీ తలలో నాలుకలా మారారు. ఇంకా విద్యార్థులను చదువులో ప్రోత్సహించేందుకు పదవ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన ఇద్దరు విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున, మరో 40 మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తున్నారు. మొత్తం 500,000 రూపాయలను విద్యార్థులకు ప్రోత్సాహకంగా అందజేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకునేందుకు ఇబ్బంది పడడం చూసి తన మిత్రుల సహకారంతో పాఠశాలకు ఫర్నిచర్ అందించారు. 10th క్లాస్లో 10 జీపీఏ వచ్చిన వాళ్లకు ప్రతి సంవత్సరం దాదాపుగా 15 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరికి, ఎవరికి ఎంతమందికి వచ్చినా కానీ ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతుల్ని అందజేయడం జరిగింది. ఒక సంవత్సరము 1,00,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ ఎంకరేజ్మెంట్తో చాలామంది పిల్లలు ఇక్కడ ఎడ్యుకేషన్ మెరుగుపడి దాదాపుగా 50 మంది విద్యార్థుల వరకు ఈరోజు బాసరా IIITలో సీట్లు తెచ్చుకొని సెటిల్ కావడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులకు వెళ్లినా, ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు వెళ్లినా ఇంగ్లీష్ భాషతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు బోధించేందుకు 6 ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమించి ఒక్కొక్కరికి నెలకు 8,000 రూపాయల చొప్పున నెలకు 48,000 చెల్లిస్తూ 3 సంవత్సరాలుగా 18,00,000 రూపాయలు ఖర్చు చేసి ఇంగ్లీష్ విద్య అందిస్తున్నారు. మా గ్రామం మీద ఉన్నటువంటి మమకారంతో, ఇక్కడ పుట్టి పెరిగిన అన్న అభిమానంతో, గ్రామానికి ఏదో చేయాలి అన్న తపనతోని గత 20 సంవత్సరాల నుంచి మా కుటుంబం తరఫు నుంచి గ్రామానికి ఏదో రకంగా సహాయం చేస్తూ వస్తూ ఉన్నాం. మేము మాకు చేతనైనంత వరకు, మాకు తోచినంత వరకు. ముఖ్యంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యాపరంగా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో అధ్వానమైన పరిస్థితి ఉండడము, స్టాండర్డ్స్ని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో మా గ్రామ పెద్దలతో, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ వీళ్ళందరితో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకొని దాదాపు 7-8 సంవత్సరాల క్రితము ప్రైమరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియము స్టార్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉండరు కాబట్టి ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన చేయడానికి 6 టీచర్స్ని రిక్రూట్ చేసుకొని వారికి నెలకు ఒక్కొక్కరికి 8,000 రూపాయల శాలరీ ఇచ్చి 3 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మీడియం స్కూల్, ప్రైమరీ స్కూల్ నడిపించడం జరిగింది. దాదాపుగా 50-60 ఉన్నటువంటి స్ట్రెంగ్త్ 250 వరకు పోయింది ప్రైమరీ స్కూల్లో. పాఠశాలలో మధ్యాహ్న భోజనం ప్రభుత్వం ఏర్పాటు చేసినా పిల్లలు కూర్చుని తినడానికి సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద మట్టిలో కూర్చొని మధ్యాహ్న భోజనం చేస్తున్న పిల్లలను చూసి సుధాకర్ చలించిపోయారు. వెంటనే తండ్రి బాలనారాయణ, తల్లి సుశీల జ్ఞాపకార్థం 30,00,000 రూపాయలతో స్కూల్లో డైనింగ్ హాల్ నిర్మాణం చేస్తున్నారు. డైనింగ్ హాల్ నిర్మాణ పనులను సుధాకర్ దగ్గరుండి చూసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లోనే డైనింగ్ హాల్ సిద్ధం కానుంది. డైనింగ్ హాల్ తో పాటు మిడ్ డే మీల్స్ వండేందుకు సౌకర్యంగా కిచెన్ షెడ్ కూడా నిర్మిస్తున్నారు. స్కూల్లో ఫర్నిచర్ కానివ్వండి, వేరే ఏ అవసరాలు వచ్చినా కానీ మాకు తోచినంత వరకు సహాయం చేస్తూనే వస్తున్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతము ఈ మధ్యలోనే మా అమ్మ నాన్న స్వర్గస్థులైన సందర్భంగా వారి జ్ఞాపకార్థం అని చెప్పేసేసి ఇక్కడ పిల్లలకు మధ్యాహ్న భోజనం సమయంలో తినడానికి సరైన వసతి సౌకర్యాలు లేకపోవడంతో ఒక డైనింగ్ హాల్ కట్టియాలి అని చెప్పేసేసి ఇక్కడ హెడ్ మాస్టర్ కానివ్వండి, ఇంతకుముందు ఉన్నటువంటి పద్మయ్య సార్ హెడ్ మాస్టర్ కానివ్వండి, ఇతర టీచర్లు, మా గ్రామ పెద్దలు కట్టిస్తే బాగుంటుంది అని చెప్పేసి అడగడం జరిగింది. దాంతో దాదాపు 25-30 లక్షల వ్యయంతో ఒక డైనింగ్ హాల్ నిర్మాణం ఈ మధ్యలో స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ ఇప్పుడు అది
స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఒక 3-4 నెలల వ్యవధిలో కంప్లీట్ అవుతుందన్న ఆశాభావంతో మేము ఉన్నాము. అట్లాగే కిచెన్కి ఒక షెడ్ కూడా సపరేట్గా, ఇప్పుడు వర్షాకాలంలో కిచెన్ ప్రాబ్లం అవుతుంది అని అంటే ఒక కిచెన్కి ఒక సపరేట్ షెడ్ ఇవ్వడం కూడా ఇస్తామని కూడా అది వాగ్దానం చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే కార్యరూపం దాలుస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. తాగునీరు కోసం బాల వికాస్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి 10 లక్షల రూపాయలతో ఒక భవనాన్ని కొనుగోలు చేసి అందించారు. 14 సంవత్సరాల క్రితం గ్రామంలో దొంతుల కుటుంబ సభ్యులైన రాములు, సుజాత 25 లక్షలతో రామాలయం, శివాలయం నిర్మాణం చేశారు. ప్రతి ఏటా రామాలయానికి 5 రోజుల పాటు 5,000 మందికి అన్నదానం చేస్తూ కన్న ఊరి రుణం తీర్చుకుంటున్నారు. సుధాకర్ తల్లిదండ్రులు గ్రామానికి ఎంతో సేవ చేశారు. వారి మాదిరిగానే సాధ్యమైనంత వరకు గ్రామ అభివృద్దికి తోడ్పడుతున్నామని, 25 సంవత్సరాలుగా సొంత డబ్బులతో ఎన్నో కార్యక్రమాలు చేశామంటున్నారు సుధాకర్. పుట్టి పెరిగిన ఊరుకు సేవ చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. గ్రామానికి చెందిన దొంతుల కుటుంబ సభ్యులు వారి సొంత డబ్బులతో గ్రామ అభివృద్దికి తోడ్పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలకు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఆలయాలు నిర్మించారు. దొంతుల వారి కుటుంబాన్ని గ్రామస్తులు అభినందిస్తున్నారు. మేము గత జక్కాపూర్లో ఇంతకు ముందు ఒక 15-20 సంవత్సరాల నుంచి 7th వరకే ఉండే, అప్పుడు ఈ దొంతుల సుశీల బాలనారాయణ కొడుకులు, దొంతుల సుధాకర్ అని ఆర్టీసీ డిబిఎం ఉండి, ఆయన రాజకీయ ప్రయోజనంతో ఇక్కడ 10th దాకా చేపించి స్కూల్ బిల్డింగ్ కూడా సహకరించిండు. అలాగే జక్కాపూర్ గ్రామంలో వాళ్ళ అన్న దొంతుల రాములు సేటు కూడా గుడి కట్టేయడం జరిగింది. బాల వికాసకు బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఊళ్ళో కూడా స్కూళ్ళ అన్ని విధాలుగా 10x10 వచ్చినలకు 10,000 రూపాయలు ఇచ్చుకుంటూ, మళ్ళీ పోతే ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబు చనిపోవడం వల్ల డైనింగ్ హాల్ ఒక 30 లక్షలతో చేయడం జరుగుతుంది. ఇంకా ఊరు కోసం వాళ్ళ కుటుంబం మొత్తం మా జక్కాపూర్ గ్రామానికి బాగా కృషి చేయడం జరుగుతుంది. వాళ్లకు స్థిరకాలం ధన్యవాదాలు చెప్పుకుంటూ, మళ్ళా వాళ్ళ ఇంకా మా గ్రామానికి వేరే ఎవరైనా ఉన్నా చేసినా బాగుంటుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ప్రత్యేక అభినందనలు. జక్కాపూర్ హైస్కూల్లో ఒకప్పుడు 50 మంది విద్యార్థులు ఉండగా సుధాకర్ చేస్తున్న సాయంతో స్కూల్ బాగుపడమే కాకుండా చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు కూడా ఈ స్కూల్లో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో విద్యార్థుల సంఖ్య 250 దాటింది. ఊరి కోసం చేతనైన సాయం చేస్తున్న సుధాకర్ గ్రామస్తులకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవడం అభినందనీయం.